దేశవ్యాప్తంగా వాడవాడల గణేష్ మండపాలను ఏర్పాటు చేసి ఆ ఏకదంతుడికి ఘనంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియ నినాదం మారుమోగిపోతోంది. వినాయకుణ్ణి మండపానికి తీసుకొచ్చినప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు గణపతి బప్పా మోరియ అనే పదం వినిపిస్తూనే ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం ఎక్కడ కూడా గణపతికి మోరియ అనే పేరు లేదు. కానీ వినాయకుడి ఊరేగింపులో మాత్రం ఈ గణపతి బప్పా మోరియ అనే పదం వినిపిస్తుంది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆదిదేవుడిగా పేరున్న గణనాథుడికి ఎంతో మంది భక్తులున్నారు. కానీ గణపతి పేరు పక్కన తన పేరు జోడించుకునేలా చేసింది మాత్రం మోరియ గోసావి మాత్రమే. 15వ శతాబ్దంలో మోరియ గోసావి అనే సాధువు గణపతికి పరమభక్తుడు. నిత్యం ఆయన్ను కొలుస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో మోరియ గోసావి నివసించేవాడు. అయితే ఒకరోజు మోరియ నిద్రపోతున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. అయితే తనకు కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియ అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. అయితే గణపతి తనకు కలలో చెప్పిన విగ్రహం దొరకడంతో మోరియ ఆనందానికి అవధులు లేకుండా పోయాడు. సాక్షాత్తు ఆ ఆదిదేవుడు తన కలలో కనిపించడంతో ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియ పరమభక్తుడు కావడంతోనే వినాయకుడు కలలో కనిపించాడు అని మోరియాకు దొరికిన విగ్రహాన్ని చూసేందుకు తరలివచ్చారు. మోరియ గోసావి సాక్షాత్తు మంగమూర్తియే అంటూ పాదాలను తాకి మోరియ అనటం మొదలుపెట్టారు. నదిలో దొరికిన విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకొచ్చి మోరియ ఆలయాన్ని నిర్మించాడు. భక్షవల్లభుడైన వినాయకుడి సేవలో మోరియ గోసావి తరించాడు. మోరియ గొప్ప భక్తుడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియ గోసావి పేరు భాగమైంది. అప్పటి నుంచి గణపతి బప్పా మోరియ అనే నినాదం వినపడుతూనే ఉండేది.